ఇక్కడ జగన్ సర్కార్ తీసుకునేటువంటి నిర్ణయాలు నవరత్నాలు ముందే చెప్పారు. ఆ ముందు చెప్పిన వాటిని ఆచరణలో పెడుతున్నారు. ఆ ఆచరణలో పెట్టేటువంటి క్రమంలో ఇబ్బంది అయితే కలిగించుకోవట్లేదు. మిగతా దానివల్ల వేరే వేరే వాటికి ఫైనాన్షియల్ లాప్సెస్ వచ్చినా కూడా ఇవి మాత్రం ఆగట్లేదు. అయితే ఇందులో చేయూత అనేటువంటి పథకం మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది అనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది మర్చిపోయి గుర్తు చేస్తూ ఉంటుంటారు, అప్పట్లో 45 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు కదా అని చెప్పేసి, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తానన్నారు కదా. ఆ మాట అన్న తర్వాత అప్పుడు పెద్ద ఎత్తున ఇదేంది 45 ఏళ్లకు పెన్షన్ అందరినీ కూర్చోబెడతారని మనం కూడా ప్రస్తావించాం. అప్పుడు అనేక మంది విమర్శించాక అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది, అందులో రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదు అనుకున్నప్పుడు దాన్ని చేయూత కిందకి ఇస్తానని ప్రకటించారు. 18,500 రూపాయలు అన్నటువంటిది ఏడాది టోటల్గా 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఒక్కొక్క మహిళ చేతికి డబ్బులు వచ్చేలా చూస్తానన్నటువంటిది. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తామన్నటువంటిది. దాంట్లో మళ్ళీ ఓసీలు ఏం పాపం చేశారు, ఓసీల్లో ఉన్నటువంటి ఈబీసీల పరిస్థితి ఏంటి అన్నటువంటి విమర్శ వచ్చిన తర్వాత ఈ ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు ఈబీసీలకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని ప్రకటించారు. అది ఇంకా లైన్లోకి రావాల్సింది. ఇప్పుడు ఈ చేయూత అనే దాంట్లో మాత్రం ఒక అద్భుతమైనటువంటి విజయం జరుగుతోంది. ఏంటంటే ఈ చేయూత పథకం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చిరు వ్యాపారులుగా మహిళలు మారారండంలో అతిశయోక్తి ఏం లేదు. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే 100కి 100 నడవదు ఎప్పుడు కూడా, బట్ ఆ ప్రయత్నం ఏంటి అంటే వాళ్ళు ఆర్థికంగా వెల్ సెటిల్డ్ కావాలి. వెల్ సెటిల్డ్ కావాలంటే ఊరకనే ఈ డబ్బులు ఇచ్చిందని బంగారం కొనుక్కోవడమో లేకపోతే కనుక మరేదో కొనుక్కుంటే కనుక ఆ కొనుక్కునేసింది వాటితో ఖర్చు అయిపోతుంది. అట్లాగే చాలామంది చేస్తున్నారు. బట్ ఒక 10% అందామా, ఒక 25% మంది మాత్రం చిన్న చిన్న చిల్లర కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పునుగులు బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వజ్జీలు బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మసాలా బళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే గేదెలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మేకలు కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అంటే ఏదో ఒక తరహా వ్యాపారం వైపుకి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గేదెలు ఇట్లాంటివి అంటే 18,500 వచ్చేసేవి, బట్ ఇక్కడ లెక్క చూసుకుంటారు కదా ఇంకా వేరే పథకాలు ఎట్లా ఉన్నాయి ఇట్లాంటి వాటితో. అక్కడ ఓవరాల్గా ఒక మేకలు పెంచుకోవడానికైతే సులభంగా ఉంటుంది. దాని పరిస్థితులు అంటే మెయిన్ అయితే మాత్రం అనేక ప్రాంతాల్లో మనకి లేబర్ ఏరియాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి, అట్లాగే పల్లెటూళ్ళల్లో కూడా ఎక్కువగా కనబడుతున్నాయి కొత్త చిరు వ్యాపారాలు. ఆ సక్సెస్ అంటే అలాగ సక్సెస్ఫుల్గా దాన్ని బిజినెస్ వైపుకి టర్న్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మరొక కొత్త మంచి పని చేస్తున్నటువంటిది ఏంటంటే వివిధ రకాలైనటువంటి సంస్థలతో టైఅప్ పెట్టడం. అంటే నేరుగా సరుకులు వాళ్ళు సప్లై చేసేటటువంటి విధంగా వీళ్ళ షాపుల్లో అప్పుడు క్వాలిటీ ఉంటుంది, ప్లస్ అప్పు కూడా వస్తుంది నిదానంగా. ఆ కోణంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుకి ఇప్పుడు ఏడాదికి 10,000 రూపాయల లోన్లు 6 నెలలకోసారి 10,000 రూపాయల లోన్స్ కూడా ఇస్తున్నప్పుడు అప్పుడు అండ నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొత్త ఉపాధి కనీసం 2-3 లక్షల మంది అయితే ఈ రూట్లో కొత్త వ్యాపారుల కింద మారారండంలో అతిశయోక్తి ఏం లేదు.